జరుగుతుండేది రైతు రాజ్యమే. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇండియన్ హిస్టరీలో నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ అండ్ నెవర్ ఆఫ్టర్ ఆల్సో రైతులు పండించే మొత్తం ధాన్యాన్ని కొన్న ప్రభుత్వమే లేదు ఇప్పటికీ. ఎంటైర్ ఫుడ్ గ్రెయిన్స్ నేను కూడా 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, మొత్తం దేశంలో యావత్ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా మొత్తం ధాన్యాన్ని కొనలేదు. అది వాళ్ళ ఊర్లకే వెళ్ళి కొన్నటువంటి సందర్భం లేదు. మద్దతు ధర ఇచ్చి 100/100% ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి కొన్న సందర్భం కూడా లేదు. ఇప్పుడు ఒకటే ఒకటి, ఇండియాలో అనేక పార్టీలు పరిపాలించే ప్రభుత్వాలని, కాంగ్రెస్ పాలిత రాజ్యాలని రాష్ట్రాలని, బీజేపీ పాలిత రాష్ట్రాలని, సిపిఎం పరిపాలిత రాష్ట్రాలని, ఇంకా అనేక రాష్ట్రాలని, ఏ రాష్ట్రంలో కొంటలేరు ఇప్పుడు. నో స్టేట్ ఈజ్ బయింగ్ ఇన్ ఇండియా, ఓన్లీ తెలంగాణ స్టేట్ కొంటున్నది. కాబట్టి రైతులు కూడా కొంచెం సంయమనం పాటించుకోవాలి. ఇప్పుడు పనికి మాలిన వాడు తలమాసిన వాడే చెప్తాడు, అటువంటి దాంతో పరేశాన్ బేజారు కావద్దు. ఆ డ్రామాలలో, రాజకీయ డ్రామాలలో మీరు ఇరుక్కోవద్దు. ఇరుక్కుంటే మీరే నష్టపోతారు. ప్రభుత్వానికి చికాకు కల్పిస్తే ప్రభుత్వం వదిలేసింది అనుకో, ఎవరు కొంటారు అప్పుడు? నా నియోజకవర్గంలోనే గజ్వేల్లో ఒక ఆయన మక్కలు పండింది, మక్కలు తీసుకొని మార్కెట్కి పోయిండు, 800 రూపాయలకు అక్కడ ఇచ్చిపోని చెప్పిండు. నీకు ఇష్టం ఉంటే లేకపోతే లేదని చెప్పిండు. కారణం ఏంది? రైతులు కూడా గమనించుకోవాలా. ఈరోజు బీహార్ నుంచి మక్కలు తెలంగాణకు వస్తూ ఉంది, ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉంది, చాలా చోట్ల నుంచి వస్తూ ఉంది. చాలా తక్కువ ధరకే వాళ్ళు ఇచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు. మేము 1100కే ఇస్తాం వాళ్ళు చెప్తున్నారు. అటువంటిప్పుడు వ్యాపారులు కానీ ఇంకోలు కానీ అవే కొనుక్కుంటారు. అందువల్ల మా రైతులను కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఇలా 100% కొంటా ఉన్నాం. ఇంకొక వెరైటీ ఏంటంటే, చాలా స్పెషల్గా కందులు 100% కొన్నాం, శనగలు 100% కొన్నాం, పజ్జొన్నలు కొన్నాం, సన్ఫ్లవర్ కొంటున్నాం, వరి ధాన్యం కొంటున్నాం, మక్క ధాన్యం కొంటున్నాం. ఇండియన్ హిస్టరీలో, భారతదేశ చరిత్రలో ఇన్ని పంటలు ఏకమొత్తంగా కొనే ప్రభుత్వం అసలు లేనే లేదు. ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు కూడా ఇండియాలో ఎక్కడ కొంటలేరు, కొనరు కూడా. ఆ సాహసం చేయరు, మాట్లాడతారు కానీ చెయ్యరు. మన పక్కకే మనం అంటుకొని ఉండే ఛత్తీస్గఢ్, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. వీళ్ళు డంబాచారాలు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించిండు జీవోల నియమా దగ్గర. నిన్న కాకముందు కరీంనగరాన్ని కూడా మాట్లాడి కాంగ్రెస్ లీడర్ 2500 రూపాయలు మద్దతు ధర ఇస్తాం వారికి అని చెప్పిండ్రు. 2500 ఇలా 800, 1000 రూపాయలు కొంటున్నారు సిగ్గుచేటు. అది ఎకరానికి 15 క్వింటల్లే ఆకునేది కూడా. కడమది వాళ్ళ కర్మానికి వదిలేస్తున్నారు. వదిలేస్తే వచ్చి వాళ్ళు మన ములుగులు అమ్ముతున్నారు, మన భూపాలపల్లికి వస్తున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్ళు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంకో డంబాచారం చెప్పింది, 2 లక్షల రుణం ఏకబిగిన మాఫీ చేస్తామన్నారు. ఇది వారికి దిక్కు లేదు. ఏకబిగిన లేదు, 2 బిగినవులు లేవు. మాఫీ చేయలే. మధ్యప్రదేశ్లో నరికింది అడజేయలే, పంజాబ్లో నరికింది అడజేయలే, ఛత్తీస్గఢ్ చెప్పింది అక్కడ చేయలే, రాజస్థాన్లో చెప్పింది అక్కడ చేయలే. ఇది వీళ్ళ తర్వాయి. వీళ్ళు సిగ్గు లేకుండా ఇక్కడ దీక్షలు పెడతారు. వీళ్ళని చూసి గోల్మాల అవుతారు. 7000 పైచిలుకు సెంటర్లలో ధాన్యం కొంటున్నారు. ఎన్ని చోట్ల నుండి వీళ్ళు చేసేది? కొంతమంది తాళు కాలు పోయి తాళు ఉన్నదని, కొంతమంది తలమాసిన వాళ్ళు పోయి ఇంకేదో ఉన్నదని మాట్లాడతారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక చిల్లర రాజకీయం, చీప్ పాలిటిక్స్ అలవాటైంది. బతుకమ్మ చీరలు మంచితే తగలబెడతారు, పక్కకు పొల్లు పోసి దాన్ని తగలబెడతారు. అంటే ఏమన్నట్టు అది? ఎవడన్నా మెడ మీద తలకాయ ఉండే రైతు ధాన్యం తగలబెడతాడండి? 7000 సెంటర్లలో ఎంతమంది తగలబెడుతున్నారు? 5 లక్షల మంది రైతుల దగ్గర ఉన్నాం ఇప్పటి ధాన్యం. 5,60,000 మంది రైతుల దగ్గర కొన్నాం ఇప్పటికీ. అందులో ఈ తగలబెట్టే విధవలు ఎంతమంది వాళ్ళు? ఎందుకు తగలబెట్టాలా? ఇంకోటి ఏంటంటే, ఇంత పెద్ద పాలసీ తీసుకొని 35,000 కోట్ల రూపాయల గ్యారంటీ ఇచ్చి ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం 100% ధాన్యం కొనే పద్ధతి పెద్దదా పాలసీ? ఈ చిల్లరగాడు కూడా వచ్చి చెప్పే పద్ధతి పెద్దదా? రైతాంగం ఆలోచించాలి. ఇలా వాళ్ళకుండే చిల్లర రాజకీయానికి వస్తారు. మన భవిష్యత్తు నిలగొట్టుకుందామా? ఆలోచన చేసుకోవాలి. ఇట్లా ఇండియాలో ఎక్కడన్నా కొంటున్నారా? ఉందా ఏ స్టేట్లనన్నా? కాబట్టి వీడోడో చిల్లర రాజకీయాల కోసం వస్తే రైతులు దానికి స్టాప్ కావద్దు.
అయితే దెబ్బతింటారు. మేము మా కమిట్మెంట్ ఉంది, ఎస్ చెప్పినామంటే 100% చేసి తీరుతాం, 100% చేస్తాం. కొన్ని పేపర్లు రాస్తున్నాయి రైతు బంధు అందరికి ఇస్తారా, 100% ఇస్తాం, తగ్గిస్తారా ఎక్కిస్తారా, ఎట్టి పరిస్థితులు ఎక్కియం. కేసీఆర్ బతికున్నంత వరకు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు రైతు బంధు కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుంది. నో చేంజ్ ఎట్ ఆల్. పేపర్లు కూడా దయచేసి రాయకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, మీ ఇంకు వేస్ట్ చేసుకోకండి. ఐఎమ్ మేకింగ్ ది గవర్నమెంట్ పాలసీ వెరీ క్లియర్, ఒక్క రూపాయి కూడా తగ్గించం, రైతు బంధు యథాతథంగా కొనసాగిస్తాం, వర్షాకాలం పంటకు కూడా 7,000 కోట్ల రూపాయలు బాధ్యాప్తా ఇస్తాం, వాళ్ళకి పంటకు అందేటట్టు మంచిగా ఇస్తాం. అదేవిధంగా అసెంబ్లీలో బడ్జెట్ ఈ సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రకటించినారు, 25,000 వరకు రుణం ఉన్న వాళ్ళందరికీ ఒకటే స్టోక్లో మాఫీ చేస్తామని, అది 5.5 లక్షల మంది రైతులకు లాభం జరుగుతుంది, దానికి కావాల్సిన 1,200 కోట్ల రూపాయలు రేపే రిలీజ్ చేస్తా ఉన్నాం. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ 2-3 రోజుల్లో వాళ్ళ బ్యాంకులో జమ అయిపోతాయి చెక్కులు, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. అది కూడా ఒక 5.5 లక్షల మంది రైతులకు వాళ్ళకు అద్భుతంగా అందుతుంది. అదేవిధంగా అదెంత 1,198 క్రోర్స్ టుమారో ఇట్ సెల్ఫ్ వి ఆర్ రిలీజింగ్, ఫైనాన్స్ మినిస్టర్ గారు రేపు కూర్చుని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రకారంగా ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్, తెలంగాణలో ఉండేది రైతు రాజ్యం, చిల్లరగాల రాజ్యం లేదు. రైతులను ధనవంతులను చేసేదాకా, రైతుల అప్పులు తీరేదాకా, రైతులు తమ పెట్టుబడి తమే జేబులో నుంచి ఖర్చు పెట్టుకునేదాకా ఈ ప్రభుత్వం విశ్రామం తీసుకోదు, ఈ ప్రభుత్వం ఊరుకోదు. కాబట్టి ఉచిత కరెంటు కూడా 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ, ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చేది 3 రాష్ట్రాలని, అందులో మద్రాసు అంటే తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక కూడా ఇస్తారు ఈ మధ్య అని చెప్పిన నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. 8 అవర్స్ సార్ బట్ ఫ్రీయా, టోటల్ ఫ్రీ పవర్ మొన్న దాకా లేదు, బట్ ఐ హావ్ టు చెకప్. అది ఎక్కడ కూడా 8 గంటలు 9 గంటలు 6 గంటలు ఇస్తారు తప్ప మిగతా టైంలో ఇయ్యరు. 24 అవర్స్ హై క్వాలిటీ పవర్ వితౌట్ ఛార్జింగ్ సింగిల్ నయా పైసా ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. మా కమిట్మెంట్ ఉంది, ఎందుకంటే రైతులు ధనవంతులు కావాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి, మాకు ఆ కమిట్మెంట్ ఉంది. ఎవడో వెళ్ళే చెప్తే మేము చేయం, మేము మాట ఇచ్చినాం చేస్తాం అంతే. ఎవరో చెప్తే చేసుకోడో, ఎవరు డిమాండ్ చేస్తాడో, అది పిచ్చి రాజకీయ నాయకులు చేసే పని, బట్ మేము యాజ్ ఏ కన్విక్షన్ చేస్తాం. ఇట్స్ అవర్ కన్విక్షన్, ఇట్స్ అవర్ కమిట్మెంట్ టు అవర్ ఫార్మర్స్, ఆ విధంగా చేస్తాం. రెండవది పేదలకు ఉన్నటువంటి మా కమిట్మెంట్ ఏదైతుందో 600 అయినా సరే దాన్ని అమలు చేస్తాం 100%. ఎట్టి పరిస్థితులలో వాళ్ళ పెన్షన్లు 2,016 రూపాయలు అందించి తీరుతాం, దానిలో ఎవ్వరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. 100% పెన్షన్లు ఇస్తాం, పేదల సంక్షేమంలో రాజీ పడేది లేదు, రైతుల సంక్షేమంలో రాజీ పడేది లేదు. మాకు ఎవడో వెళ్ళే సలహా చెప్పాల్సిన అవసరం లేదు, ఆ రకంగా ముందు పోతాం. మద్దతు ధర మంచి ఎంఎస్పీ కొంటా ఉన్నాం. నెక్స్ట్ సీజన్కి రైతులందరూ కూడా ప్రిపేర్ కావాలా, మన దగ్గర చాలా పెద్ద ఎత్తున వరి పంట వచ్చే ఆస్కారం ఉంది, కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నేనే స్వయంగా చాలా తిరుగుదామని అనుకున్నాను, ఆ రకంగా నేను పోలేకపోయాను బికాస్ కరోనా వల్ల పోలేకపోయినా, కానీ కార్యకలాపాలు స్టార్ట్ చేస్తాం వెరీ షార్ట్ పీరియడ్లో, ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా రూరల్ ఏరియా మొత్తం గ్రీన్ జోన్లోకి మారిపోతుంది కాబట్టి, కొద్ది రోజులలో ఒక జంట నగరాలు మినహాయిస్తే అవుతుంది కాబట్టి ఆ టైంలో వీలైతే కొన్ని ప్రాంతాలు నేను కూడా పోతాను. వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఆయన రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర రెడ్డి గారు ముమ్మరంగా పర్యటనలు చేస్తారు, రైతు బంధు కమిటీలను కూడా యాక్టివేట్ చేస్తాం, విత్తనాలు అందుబాటులో ఉంచుతాం, సన్న రకాలు ఎక్కువగా పండించాలి, మన ధాన్యం ఎక్కువ పండించి పరిశ్రమ కావద్దు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కొంటా ఉంది, కరోనా ఉందని 100% కొంటా ఉన్నాం, ప్రతిసారి కొనడం సాధ్యం కాదు, కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించాలి. సన్న రకాలకు కూడా దాదాపు 30-35 లక్షల ఎకరాలలో నాటేసుకోవడానికి చాలా అద్భుతంగా ఆ ఇథనాలు కూడా సమకూరుస్తూ ఉన్నాం, ఇప్పటికే సమకూర్చడం జరిగింది. కాబట్టి మీకు ఎరువులు రెడీగా ఉన్నాయి, విత్తనాలు రెడీగా ఉన్నాయి, పెట్టుబడి ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఒక 2,500 కోట్లు రైతులకు జమ అయినాయి, మిగతా డబ్బులని కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తూ ఉన్నారు, దాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ పనికి మాలినటువంటి రాజకీయ నాయకులు. పైసలు తొందరగా పోతలేవు, జ్ఞాపకం ఉండాలా,
నేనే చెప్పిన కదా లాస్ట్ మీటింగ్లో, లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేనే చెప్పిన, రైతులు మీరు అనవసరం పరిశాన కావద్దు, ప్రభుత్వం కొనాలి, కొన్న తర్వాత చిన్న ప్రాసెస్ ఉంటుంది, ఏమంటే మిల్లుకు పోతుంది, మిల్లుకు పోయి అక్కడ అకౌంట్ ఫర్ అవుతుంది, అది రాగానే స్టీల్ సప్లైస్ కార్పొరేషన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది బంచులు బంచులుగా, రాగానే ఇమీడియట్గా డబ్బులు వేసేస్తుంది. ఆ కన్ఫర్మిటీ మిల్లువాంతం రావాలి కాబట్టి, మళ్ళీ మధ్యలో హేరాపేరు జరగదు కాబట్టి రైతుగా ఆ డబ్బులు వేసేస్తారు, ఆటోమేటిక్గా పోతూ ఉంటాయి, అవి పోతున్నాయి, మే నెలంతా కూడా వస్తూనే ఉంటాయని చెప్పినా నేను. రైతులకు లేదు ఎగిరితం కానీ కాంగ్రెస్ పార్టీలోకి ఉన్నది, ఎంత సిగ్గుమాలితనంగా మాట్లాడారు, రైతులకు డబ్బులు పోతలేవు, ఇవో ఎక్కడ పోతలేవు చూపిస్తారా, మాట్లాడదామా, నేనే వస్తా ఎవరు ఎవరికి వస్తారో చెప్తాం, నాలుగు రోజులకు ఐదు రోజులకు వస్తాయని రైతులు చెప్తున్నారు. లేనిపోని ఇంకోటి బాధ కలిగేది ఏంటంటే, ఏ అంశం ఎత్తుకోవాలన్నా కూడా తెలియలేదు వీళ్ళకు, నాదాని దుష్మని నేను చెప్పిన ఇంతకుముందు, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, చాలా మాకు పెద్ద సమస్య అయితే ఉంది, తెలివి ఉండాలా, ఇంత మంచిగా ఇంత పాజిటివ్గా 100% ధాన్యం కొనే ప్రభుత్వం, ఒకటే ఒక ప్రభుత్వం ఇండియాలో ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి, దాన్ని గొప్పగా చెప్పాల్సింది పోయి, దానిలో మేమేదో ఇత్తులు కచ్చకాయలు, నేను ఇంకో మాట చెప్తున్నాను, మేము ధైర్యంగా చెప్తాం, ఏం చెప్పినా ఎవడన్నా మంచి రైతు నికాలస్ రైతు తాళం అమ్ముతాడండి, తాళ అమ్ముతారు ఎవడన్నా రైతు అమ్మచ్చునా, నేను కూడా రైతే, మనకు రైతులకు ధర్మం అది, తాళ అమ్మి డబ్బులు ఇవ్వని ఎవడన్నా తెలివిన రైతు అమ్ముతాడా, అమ్మకూడదు, అది మనకు లత్త కూడదు, మంచిది కూడా కాదు, ఆ డబ్బు ధాన్యం ఎటువద్దండి, గవర్నమెంట్కి పోతుంది అది, మిల్లర్కి పోతే మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటుంది అది, అక్కడ ఏముంది, నిబంధన ఉంది, నువ్వు క్వింటాల్ వడ్లు తీసుకుంటే 67 కిలోల బియ్యం జోకాల, 67.5 68 ఉంది జోకాల, పార్ బాయిల్డ్ అయితే 68 రా అయితే 67 కిలోలు జోకాల, మరి వాడు తాళ్ళు తీసుకుంటే ఏం జోకాల, అది చిన్న వ్యవహారం, లోకల్గా కూడా చిన్న లీడర్ చేయాల్సిన పని, చాలా స్మాల్, అక్కడ తెలుగుకల్ల ఆర్డీఓ ఉంటే, తెలుగుకల్ల ఎంఆర్ఓ ఉంటే వాళ్ళు పరిష్కారం చేసి, ఏముంది అక్కడ, అటు మిల్లర్ ఎందుకు మునగాలి, రైతు ఎందుకు మునగాల, వాస్తవానికి ఏం చేయాలో ఫ్యాన్ పెట్టి తాలు తీసే ఎగబోయి తుర్పార పట్టి ఇచ్చేసి, మనం అమ్మేది నికాలస్ ధాన్యం అమ్ముతాం కానీ మనం తాళ అమ్మి పైసలు పెడతామా, ఎంత దరిద్రంగా ఉంటామా, రైతులం ఉండరు, రైతులకు దరిద్రంగా ఉండే ఆలోచన లేదు, ఈ దరిద్రులు పోయి చెప్తారు అది ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళ కాలం ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉందనుకుంటుండ్రు, వాళ్ళ టైంలో ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉందనుకుని ఒక భ్రమలు పోయి నాన్ ఇష్యూని ఇష్యూ చేద్దామని తెలివి తక్కువ పనిచేస్తూ ఉన్నారు, బిల్కుల్ తెలివి తక్కువ.